అర్చన కార్యక్రమానికి స్వాగతం. ఇక మనకు శివరాత్రి చాలా దగ్గరలో ఉంది. ఈ శివరాత్రి నాటికి మనందరికీ కూడా ఈ బాణలింగాలు అందాలన్నటువంటి ఒక సత్సంకల్పంతోటి ఒక చక్కటి సదుద్దేశంతోటి ఈ బాణలింగాల అర్చన కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. చాలా మందికి ఉన్నటువంటి కొన్ని సందేహాలను తీర్చడానికి ఈ లైవ్ కార్యక్రమం ద్వారా ఈ రోజు మీ ముందుకు రావడం జరిగింది. ఇప్పుడు మనం అందజేస్తున్నటువంటి ఈ బాణలింగాలు చాలా పవిత్రమైనటువంటివి, చాలా విశిష్టత కలిగినటువంటివి. ఎందుకంటే నర్మదా నది గర్భంలో వెలిసేటువంటి ఈ శిలలు ఆ అలలకు అప్పుడప్పుడు కొన్ని బయటికి రావడం, వాటిలో చాలా మేలిమి వాటిని సేకరించడం అనేది జరుగుతూ ఉంటుంది. అయితే ఈ సేకరిస్తున్నటువంటి క్రమం కానీ, ఈ సేకరిస్తున్నటువంటి వారి గురించి కానీ ఈరోజు మనం మాట్లాడుకుందాం. మనకు ఒరిస్సా భువనేశ్వర్కు దాదాపు 85 కిలోమీటర్ల దూరంలో డంకనాల్ అని చెప్పి కపిలాష్ ఒక అటవీ ప్రాంతంలో దత్తాత్రేయ సాయి ఆశ్రమం అని చెప్పి ఒక ఆశ్రమం ఉంది. లాస్ట్ ఇయర్ కూడా మనం కల్పవృక్షానికి సంబంధించి అనేక కథానికలు మన సాయి టీవీలో చూడడం జరిగింది. అక్కడ వాళ్ళు ఒక సంకల్పం చేయడం జరిగింది. దేశవ్యాప్తంగా సుమారు 1 కోటి మంది గృహాల్లో ఈ బాణలింగాలు ఉండాలి. ఈ బాణలింగాలు ఉండడం ద్వారా ప్రతి ఇల్లు కూడా సౌభాగ్యవంతంగా ఉండాలి, శాంతిగా ఉండాలనేటువంటి ఒక సత్సంకల్పంతో సుమారు 6 సంవత్సరాలుగా ఈ నర్మదా నది పరిక్రమణ చేసి ఈ బాణలింగాలను వారు సేకరించడం జరిగింది. మామూలుగా మనం నర్మదా నది పరిక్రమణ బస్సులో చేస్తే దాదాపు 42 రోజులు పడుతుంది. అలాంటిది వీరంతా చక్కగా ఒక సాధన మార్గంలో కాలినడకన నర్మదా నది పరిక్రమణ చేసి వీటిని సేకరించడం జరిగింది. సేకరించిన తర్వాత పోయిన శివరాత్రి అంటే మాఘమాసం ప్రారంభం నుంచి గత సంవత్సరం ఈ సంవత్సరం మాఘమాసం వరకు చక్కగా వాటికి అభిషేకాలు, పూజలు ఇవన్నీ నిర్వహించి వీటిని మనందరికీ అందించాలన్నట్టు ఒక సత్సంకల్పాన్ని వాళ్ళు పెట్టుకున్నారు. మామూలుగా దేవతామూర్తికి సంబంధించినటువంటి ఆ విగ్రహం కావచ్చు, లేకపోతే ఆ స్వరూపం కావచ్చు, ఏదైనా సరే మనం ఉచితంగా తీసుకోకూడదు అన్నటువంటి ఒక నియమం మనకు పురాణాల్లో చెప్పబడ్డది. దాన్ని మనం చాలా మట్టుకు మనం ఆచరిస్తున్నాం. ఎందుకంటే మన ఇంట్లో పెట్టుకునేటువంటి ఆ దేవతా స్వరూపం ఏది కూడా ఉచితంగా ఇవ్వకూడదు, ఉచితంగా తీసుకోకూడదు. అంతేకాకుండా దాదాపు 5 సంవత్సరాల పాటు కఠోర శ్రమ అంటే నర్మదా నది పరిక్రమణలో వీటిని సేకరించడం, వీటికి అభిషేకాలు ఇవన్నీ కూడా. వీటికి ఏదానికైనా సరే మనం ఇప్పుడు అన్నదానం చేయాలన్నా అన్నదానానికి అన్నం పెట్టడానికి 1 రూపాయి ఖచ్చితంగా మనం పెట్టి కొనాల్సిందే. అదేవిధంగా ఇవి కూడా మనకు కేవలం వాళ్ళకి ఏదైతే నదీ పరిక్రమణకు ఏదైతే వ్యయమైందో, ఎన్ని రోజులు అభిషేకాలు చేసినందుకు కావలసినటువంటి దక్షిణలు వర్చకులకు ఇవ్వాల్సినటువంటి వ్యయం ఉందో, అవన్నింటినీ కలుపుకొని వారు చాలా చిన్న మొత్తంలో నిజానికి వీళ్ళు పెట్టినటువంటి ఈ 600, 400 అనేటువంటి ఈ వీటి యొక్క విలువ చాలా తక్కువ. ఎందుకంటే మనకు మనంగా వెళ్ళి వీటి ఒక వాటి యొక్క పరిమాణాలు, లేకపోతే వాటి యొక్క ఆవశ్యకత, లేకపోతే వాటిలో ఉన్నటువంటి శక్తిని మనం గుర్తించి నర్మదా నది వరకు వెళ్ళి మనం తెచ్చుకోలేము. కాబట్టి వీళ్ళు చక్కగా అంటే వాళ్ళు ఎన్ని ఏరితే, ఎన్ని సేకరిస్తే ఈ యొక్క 1 కోటి బాణలింగాలు అనేటివి వాళ్ళు సేకరించగలిగారో ఒకసారి ఆలోచించుకోండి. ఎందుకంటే ఇది ఒక్కరోజు 2 రోజులు అయ్యేటువంటి సాధన కాదు, పెద్ద సాధన, దేశవ్యాప్తంగా ఒక పెద్ద మిషన్. ఈ రోజుల్లో తాయితలు యంత్రాలు కట్టి లక్షలు తీసుకుంటున్నటువంటి ఈ రోజుల్లో ఒక భగవత్ స్వరూపాన్ని ఒక కఠోరమైనటువంటి తపస్సుతోటి, ఒక కఠోరమైనటువంటి దీక్షతోటి దీన్ని మనకు అందియాలన్నటువంటి వాడి సత్సంకల్పం. అందుకనే ఆ సత్సంకల్పానికి సాయి టీవీ అనేటువంటి ఒక సాధనం తోడై వీటిని మీకు ఇవ్వడం జరుగుతుంది. చాలామందికి ఇప్పుడు మనకు ఆధ్యాత్మికంగా ఉన్నటువంటి కొన్ని పోకడల్లో చాలామందికి ఇది వ్యాపారంగా కనిపించవచ్చు, కానీ ఇది మనం వ్యాపారం కోసమో లేకపోతే దీని ద్వారా లక్షలు ఆర్జించాలనేటువంటి ఒక ఉద్దేశం కోసమో చేస్తున్నటువంటిది కాదు. వారు ఏదైతే ఒక సత్సంకల్పాన్ని చేపట్టారో ఆ సత్సంకల్పంలో మనము భాగస్వామ్యం కావడానికి,
మన దగ్గర కూడా చాలా మందికి వీటిని అందించడానికి ఒక సాధనంగా మనం ఉపయోగపడుతున్నాం తప్ప దీంట్లో సైటివిక్ గాని వ్యక్తిగతంగా వ్యక్తులకు గాని ఎవరికి ఎలాంటి ప్రయోజనం లేదు ఎందుకంటే గత సంవత్సరం చాలా మంది శివరాత్రికి వారు తొలిసారిగా పంపినప్పుడు చాలా మంది ఈ బాణలింగాలను తీసుకోవడం జరిగింది తీసుకొని అనేక మంది అనేక రకాలైనటువంటి అద్భుతాలను వారి గృహాల్లో శాంతిని సౌఖ్యాన్ని చూడడం జరిగింది ఇటీవల కాలంలో తీసుకున్నటువంటి వాళ్ళు కూడా చాలా మందికి అనేక రకాలైనటువంటి అనుభవాలు కలిగాయి కాబట్టి ఇది కేవలం మన ఇంట్లో ఉంచుకుంటే సరిపోతుంది దీనికి ఒక ప్రత్యేకమైనటువంటి పూజా విధానం గాని నియమం గాని ఇలాంటిది ఏమీ ఉండదు కాబట్టి అసలు రాతి బాణలింగాల యొక్క విశిష్టత ఏంటి వాటిని మనం ఎలా పూజ చేయాలి వాటి ద్వారా వచ్చేటువంటి ఫలితం ఏంటనేది ఒక చిన్న వీడియో ద్వారా ఇప్పుడు మనం తెలుసుకుందాం ఆ తర్వాత మరింత సమాచారాన్ని మనం మాట్లాడుకుందాం రాతితో ఏర్పడిన బాణలింగాలను పూజించే విధానం కలుగు ఫలితాలు నిత్య జీవితంలో ఎదుర్కొనే ప్రతికూల పరిస్థితులు తొలగి విజయాలు కలుగుతాయి బాణలింగాలు సహజంగా నర్మదా నదిలో వెలసిన శంకర స్వరూపం వాటిని గృహాల్లో పెట్టుకోవడం వలన ముక్కోటి దేవతల కటాక్షం కలిగి కుటుంబాల్లో సంతోషాల సిరులు పండుతాయి అవకాశం ఉంటే ప్రతిరోజు లేదా సోమ గురువారాల్లో నీటితో అభిషేకం చేసి అభిషేక జలాన్ని తీర్థంగా స్వీకరించండి అభిషేక జలాన్ని తీర్థంగా స్వీకరించడం వలన అనారోగ్య సమస్యలు తొలగి స్వస్థత చేకూరుతుంది రాతి బాణలింగాల పూజా విధానం పూజా గృహంలో సాయి బాబా పటం ముందు చిన్న ప్లేట్లో బాణలింగాలను పెట్టుకోవాలి ప్రతిరోజు ఒక పుష్పం పెట్టి అగరబత్తి ధూపం చూపించాలి కొద్ది నిమిషాల పాటు పూజా ప్రదేశంలో కూర్చొని ఇష్ట దైవం రూపాన్ని కాని నామాన్ని కాని స్మరించాలి కార్యక్రమానికి తిరిగి స్వాగతం మనం చూసాం కదా ఈ బాణలింగాల యొక్క పూజా విధానం అదే విధంగా బాణలింగాన్ని మనం ఏ విధంగా అర్చించుకోవాలనేటువంటి విషయాన్ని ఎందుకంటే మామూలుగా మనం ఏదైనా దేవతా మూర్తి కానీ లేకపోతే శివలింగానికి సంబంధించి కానీ చాలా మట్టుకు మనం కాశీ వెళ్ళినప్పుడు చాలామంది తెచ్చుకుంటారు శివలింగాలను అవి కానీ మనకు మామూలుగా దుకాణాల్లో దొరికేటివి అవన్నీ కూడా ఏంటంటే మ్యాన్ మేడెడ్ అంటే మనం తయారు చేసినటువంటి రూపాలు అవి కానీ నర్మదా నదిలో దొరికేటువంటి బాణలింగాలు చాలా అరుదుగా ఉంటాయి మీకు ఒక అపురూపమైనటువంటి లింగాన్ని ఇప్పుడు చూపబోతున్నాను ఇది మనుషులు తయారు చేసింది కాదు లేకపోతే అది ఇంకో రకంగా దాన్ని మ్యానుఫ్యాక్చర్ చేయనటువంటిది కాదు అది శివలింగం యొక్క శివుడి యొక్క స్వరూపం నర్మదా నదిలో ఏర్పడ్డటువంటి ఒక అద్భుతమైనటువంటిది అన్నమాట దీన్ని చూడండి అసలు ఎంత అద్భుతంగా ఉంది ఈ శిల ఇలా పట్టుకుంటే శివలింగం అసలు దీన్ని ఎవ్వరు కూడా చేసినరని కానీ లేకపోతే దీన్ని చెక్కడం కానీ జరిగింది కాదు ఈ శిల ఇదే విధంగా నర్మదా నదిలో ఉద్భవించినటువంటి శిల ఇది చాలా అరుదైనటువంటిది అన్నమాట ఇలాంటివి కేవలం ఒక 10-11 మాత్రమే మనకు వారు పంపించగలిగారు దీంట్లో అద్భుతమైనటువంటి మీకు ఆ గీతలు చారలు ఇవన్నీ కూడా శివస్వరూపం మనకు స్పష్టంగా కనిపిస్తుంది అన్నమాట మనము పూజించేటువంటి అన్ని లింగాల్లో కంటే కూడా ఏంటంటే శివుడి యొక్క కృపా కటాక్షం పొందాలంటే ఇటువంటి బాణలింగాలను పూజిస్తే చాలా ఇది చాలా శక్తివంతమైందన్నమాట దీంట్లో ఉన్నటువంటి ప్రాణశక్తి ఇప్పుడు ఇది నర్మదా నదిలో కొన్ని వందల సంవత్సరాలుగా ఆ నదీ గర్భంలో ఉన్నటువంటి శిల ఈ శిల ఈ విధంగా ఉద్భవించిందంటే అసలు దాని యొక్క శక్తి కానీ అది కానీ దీంట్లో చాలా ఉంటుందన్నమాట దీంట్లో ఉన్నటువంటి ఒక ఎనర్జీ అంటే సహజ సిద్ధంగా వచ్చినటువంటి ఆ ఎనర్జీ ఆ శక్తి మనకు పనిచేస్తుంది ఇది మనకు పైకి కనిపించడానికి ఒక శివలింగ ఆకారంలో మనకు ఉన్నప్పటికీ లోపల అమ్మవారి యొక్క శక్తి నిక్షిప్తమై ఉంటుందనేది మనకు చాలా స్పష్టంగా
తెలుస్తుంది. అసలు దీని మీద చూస్తుంటే అసలు శివుడు మనకు మామూలుగా మల్లన్న రూపంలో లేకపోతే శివుడు ఏ విధంగా అయితే ఖండోబా రూపంలో ఉంటాడో ఆ రూపం మనకు దీని మీద స్పష్టంగా కనిపిస్తుందన్నమాట. దగ్గరగా క్లోజ్ గా చూసినటువంటి వాళ్ళకు ఆ యొక్క భావన తప్పకుండా కలుగుతుందన్నమాట. అదే విధంగా దీంతో పాటు మనకు ఈ రెగ్యులర్ గా దొరికేటువంటి బాణలింగాలు ఈ విధంగా ఉంటాయి. ఈ సైజ్ లో కేవలం ఒక 1.5 ఇంచ్. ఈ 1.5 ఇంచ్ ఉన్నటువంటి ఇది కేవలం ఇది మన ఇంట్లో పెట్టుకోవడం మూలంగా చాలా అద్భుతాలు మనం చూడబోతాం. ఎందుకంటే చాలా మందికి ఇళ్ళల్లో ఈ రోజు కరవవుతుంది. ఒక మనశ్శాంతి, ఒక ఆందోళనకరమైనటువంటి ఈ జీవితం గడుపుతున్నటువంటి వాళ్ళకు వాళ్ళ ఇళ్ళల్లో ఒక శాంతి సౌఖ్యం కలగడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది అన్నమాట. అదే విధంగా మనకు ఇంకొంచెం అరుదైనటువంటి లింగాల గురించి చెప్పుకోవాలంటే ఇప్పుడు చూస్తున్నటువంటి లింగం చూశారు కదా, ఇది చాలా స్మూత్గా ఎంత అద్భుతంగా ఉందంటే అసలు చూస్తేనే అసలు మనకు మనసులో ఉన్నటువంటి ఆందోళన దీన్ని పట్టుకుంటేనే ఒక ప్రశాంతత ఇవన్నీ కూడా కలుగుతాయి అన్నమాట. అంత అద్భుతంగా ఉంది. ఒక సాయి బంధువు లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. సాయిరామ్ అండి. అమ్మా మీ పేరు? నా పేరు గీత సార్. గీత గారు ఎక్కడి నుంచి? గీత గారు బాణలింగాలు తీసుకున్నారా మీరు? ఎన్ని రోజులు అవుతుందమ్మా? ఎలా ఉంది? ధ్యానం చేశారా రత్నలింగం ద్వారా? ఎలా అనిపించింది? సాయిరామ్ గురించి చెప్పాలంటే ఇంకా మాకైతే ఇంకా ఒక అతను చెప్పినప్పటి నుంచి సాయిబాబు పూజ చేయడం వల్ల మాకంతా బాగానే జరిగింది. సాయి టీవీ స్టార్ట్ చేసిన తర్వాత ఒక వారం రోజుల తర్వాత చూసిండొచ్చు మేము సాయి టీవీ ఛానల్ ని. అప్పటి నుంచి ఇప్పటి వరకు మేమైతే ఇంకో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇంకో ఛానల్ చూడం మా పాప నేను. ఇంకో వేరే ఛానల్ అంటే చూడం రాత్రి పండుకునే వరకు 10:30-11 గంటల వరకు. అలాంటిది ఇప్పుడు 2 నెలల క్రితం కిరాణా షాప్ పెట్టుకున్నాం చిన్నగా. ఇంకా సాయి టీవీ చూడడం వీలైతే లేదు. అదే చాలా బాధ అనిపిస్తుంది నాకు. షాప్ లో కూడా పెట్టుకున్నాము ఒక టీవీ. టీవీ తెచ్చుకోవడం కుదరక తెచ్చుకోలేదు. ఇంకా ఎంత బాధన్నా ఏమనిపించినా ఇంకా టీవీ చూస్తే ఇంకా మనసు ప్రశాంతత ఉండేది. అదొకటే బాధ అనిపిస్తుంది ఇప్పుడు చూడాలి ఇప్పుడు చూడాలని. బాణలింగానికి రోజు పూజ చేస్తున్నారమ్మా? చేస్తున్నాను సార్. అది మేడం తో మాట్లాడిన నేను చిన్న శివలింగం కౌంటర్ లో పెట్టుకోండి అని చెప్పింది. ఇంకా ఇంట్లో కూర్చొని జపం చేయడం వీలు కాదని ఇంకా ఈడన ఇంట్లో షాప్ లో పూజ చేసిన తర్వాత ఒక 5 నిమిషాలు చేసింది. ఇంకెవరో ఒకరు వచ్చి మళ్ళీ డిస్టర్బ్ అవుతుందని కానీ మాకైతే బాగా జరిగింది సార్. మాకైతే ప్రతిదీనూ సాయి సాయియే. నేను ఇక్కడ దిల్స్ నగర్ వచ్చి సాయి సత్యరత్న తీసుకున్నాను. ఇంకా మా పాప ఇప్పుడు 10th. ఇంకా మా ఆయన ఆల్ టికెట్ వచ్చినాక షిరిడి వెళ్తానన్నాడు. వెళ్ళండి అమ్మా, చాలా మంచిది. చాలా డల్ సార్ పాప, అదే చదవాలి సరిగ్గా. ఇంకా అని గురించి అని నేను తీసుకున్నాను బాలలింగం. ఏం కాదమ్మా, పాప చేసే ప్రయత్నం పాపం చేయమనండి. భారమంతా బాబా పైన వేయండి, ఖచ్చితంగా మంచి జరుగుతుంది. ఇంకా రత్నలింగం అంటే కౌంటర్ లో పెట్టుకున్నారమ్మా మీరు? చాలా మంచిదమ్మా అది. ఎందుకంటే బిజినెస్ ప్లేస్ లో కనుక రత్నలింగాన్ని పెట్టుకున్నట్టయితే మనకు మన యొక్క బిజినెస్ పురోగతికి తర్వాత డబ్బు వృద్ధి చేయడానికి అది చాలా దాని యొక్క పాజిటివ్ ఎనర్జీ అనేది బాగా పనిచేస్తుందమ్మా. కాబట్టి మీరు కౌంటర్ లోనే పెట్టుకుని చాలా మంచి పని చేశారు. ఇవాళ ఒక రోజు 1 రూపీ ఇస్తుందని వాళ్ళ మమ్మీ గొడవ పెట్టుకుంటదని డబ్బు నిలబెట్టుకునే శక్తి లేనప్పుడు బాబా మనకి ఇయ్యడని. సాయి పూజ చేసిన వాళ్ళకి అన్నవసరాలకి లోటు ఉండదని బాబా ఇప్పుడు టీవీలో చెప్తా ఉంటారు కదా. అవును, అది మాకైతే షాపు మా ఆయన ప్రెస్టి కొట్టరు. ఇంకా ఈ నోట్ల వల్ల మాకు కేసీఆర్ మా ఆయన చిన్న మ్యాగజీన్ వస్తుంది, మంత్లీ మ్యాగజీన్ వస్తుంది. ఇంకా మంత్లీ మ్యాగజీన్ లో ఇయర్లీ యూత్ అని ఇంకా డిగ్రీ చదువుకున్న వాళ్ళకే అది కార్డు ఇవ్వాలని రూల్స్ పెట్టింది కదా సార్. అట్లాంటప్పుడు మనము ఒకటే అమ్మా, మనము లౌకిక జీవితం గురించి మాట్లాడుకుంటే మనం ఒకరిపైన ఆధారపడి ఉన్నన్ని రోజులు మనకు ఒక ఆందోళన, ఒక భయము, అది ఎప్పుడు వస్తుందా ఎప్పుడు పోతుందా అన్నటువంటి దాంతో ఉంటాం. మీ ఆలోచన చాలా సరైంది. మీరు చక్కగా మంచిగా కిరాణా షాప్ పెట్టుకోరు, వ్యాపారము ఇది భవిష్యత్తులో చాలా కాలం మీరు నిలదొక్కుకోవడానికి, ఈ వ్యాపారంలో అభివృద్ధి చెందడానికి ఒక ఇప్పుడు మీరు సరైన మార్గంలోకి వచ్చారమ్మా. సరే, అదని మాకు ఇంకా
అంటే జీవితంలో నిలబడాలనేటువంటి ఒక ఆశ ఒక పట్టుదల ఇవన్నీ ఉంటే ఖచ్చితంగా మనం ముందుకు పోవడం అనేది జరుగుతుంది దానికి కొంత మనకు మనకు ఎక్కడైతే వీగ్గా ఉన్నామో అంటే మనకు ఉన్నటువంటి గ్రహబలాలే కావచ్చు లేకపోతే మనకు జాతకరీత్యా లేకపోతే మనం ఉన్నటువంటి పరిస్థితుల్లో కొంత మనకు బలహీనతలు ఉంటాయి ఆ బలహీనతల్ని అధిగమించి ముందుకు వెళ్ళడానికే ఇటువంటి దేవతా స్వరూపాలను మనం పూజించాల్సి ఉంటుంది వాటిని మన దగ్గర పెట్టుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది చాలామందికి ఏందంటే మన పూర్వీకులు రకరకాల పూజలు చేసి ఉంటారు ఆ పూజల్ని వంశపారంపర్యంగా కొన్ని మనం వాటిని కొనసాగించాల్సి ఉంటుంది కొన్ని మనం వాటిని పాటించాల్సి ఉంటుంది ఎప్పుడో వీటిని మనకు మనకు తెలియకుండా మనం వదిలిపెట్టినటువంటి ఒక పూజను లేకపోతే ఒక అర్చనాన్ని మనకు మళ్ళీ గుర్తు చేసేదే ఆ గుర్తు చేసేది కూడా ఆ భగవంతుడే కాబట్టి మనం ఎవరైతే మీకు ఒక సంకల్పం కలిగిందో ఇది తీసుకోవాలని చెప్పి నిజంగా ఈరోజు ఉదయాన్నే నేను వచ్చేసరికి పటాన్ చెరువు నుంచి ఎవరో వచ్చారు ఆఫీస్కు వచ్చి వారు ఎంత భక్తి శ్రద్ధలతో వచ్చారంటే అవి తీసుకోవాలని ఉదయం భోజనం చేయకుండా టీ తాగకుండా స్నానం చేసి వచ్చేసాం సార్ అని అన్నారు నాకు చాలా ఆశ్చర్యం వేసింది ఎందుకంటే భగవంతుని పైన అటువంటి భక్తి ఉండడం అనేది నిజంగా చాలా మనందరం చాలా నేర్చుకోవాలి నిజానికి వాళ్లకు పెద్దగా విద్య లేదు మామూలుగా పనిచేసుకున్నటువంటి వాళ్ళు అటువంటి వాళ్ళు ఎంత నిష్ఠతో వచ్చారంటే చెప్పాను వాళ్ళకు అదంతా అంత నిష్ట అవసరం లేదండి భగవంతుణ్ణి మనము ప్రేమతో పూజిస్తే ప్రేమతో అర్చిస్తే ఇటువంటి నియమాలు నిష్టలు అవన్నీ ఏముండాల్సినటువంటి అవసరం లేదు చాలా మీరు చాలా సరళంగా మీరు రోజు చేసే పూజా విధానం ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా చేసుకోమని చెప్పాను నాకు చాలా బాగా అనిపించింది ఈరోజు చాలా చక్కగా ఈరోజు ప్రారంభమైంది అనిపించింది ఇప్పుడు ఒక సాయి బంధువు లైన్లో ఉన్నారు వారితో మాట్లాడదాం సాయిరామ్ అండి సాయిరామ్ అండి సాయిరామ్ అమ్మ మీ పేరు లావణ్యండి లావణ్య గారు బాణలింగాలు తీసుకున్నారా లేదండి తీసుకోవాలనిపిస్తుంది మేము గుర్తుపట్ట ఇక్కడ సికింద్రాబాద్ నుండి వేణు గారి వద్దాను చెప్పండి అమ్మా బాగున్నారా ఆరోగ్యం ఎలా ఉంది బాగున్నారండి ఆరోగ్యం ఎలా ఉంది పర్వాలేదు కూడా వెళ్ళేసి వచ్చాను ఓ చాలా సంతోషం అమ్మా తిరిగి వెళ్ళేసి వచ్చాను కాల్ చేస్తా నేను ఉంటా నేను కూడా ఒకటి ఒంటి గంటకు వస్తుంది కదా అవును గాని రాజనం కార్యక్రమానికి గానని రాజానికి చేస్తుంటా అదే మీ కాల్ కూడా చేశాను రెండు సార్లు కలవలేదు ఇవాళ చేసి చూస్తా అని చూసిన చాలా సంతోషం పర్వాలేదండి ఇప్పుడు కొద్దిగా లేచి తిరగలుగుతున్నారా అటు ఇటు లేస్తున్నా తిరుగుతున్నా అక్కడిక్కడ అన్ని షిరిడీకి కూడా మంచి దర్శనాలు అయినాయి నాకు మరి ఇంకేందమ్మా షిరిడీ దర్శనం అయిందంటే ఇంకా మీ యొక్క ఆ కర్మలన్నీ తొలగిపోయినట్టే అన్ని తొలగిపోయినట్టేనా అక్కడ ఎంటికలు కూడా ఇచ్చేసి వచ్చాను నేను నాకు సాయిబాబా అంటే చాలా ఆయననే పండుకుంటే లేస్తే ఆయననే చెప్పారు వేణు గారు ఒకసారి కలిసినప్పుడు చెప్పారు మా వదినే అసలు ఆ టీవీ తప్ప బెడ్ మీద పడుకొని ఇంకోటి చూడదు అని చెప్పి సాయి టీవీ ఆయన మాకు 24 గంటలు అని సాయి టీవీతోనే నాకు కాలం గడిపిస్తున్నా చాలా బాణలింగాలు అంటే చాలా పనిచేస్తున్నాయండి మంచిదమ్మా ఇది మనకు ఒక మంచి ఎనర్జీ ఇస్తుంది మీకు ఏదన్నా ఇంకా ఆరోగ్యపరంగా ఏమన్నా చికాకులు అవి ఉన్నా సరే వీటి అభిషేక తీర్థం తాగితే మీకు చాలా మంచి జరుగుతుంది ఇంకోటి రత్నలింగం ఏంటంటే అమ్మా అది మీరు రోజు ఒక 10 నిమిషాలు దాన్ని ధ్యానం చేస్తే మీకు ఒంట్లో శక్తి పెరుగుతుంది ఇప్పుడు మనకు కావాల్సింది ఇప్పుడు మీలాంటి వాళ్ళకి కావాల్సింది ఏంటమ్మా డబ్బు లేకపోతే ఇతరత్ర కోరికలు కావు కదా ఆరోగ్యం ముఖ్యంగా ఆరోగ్యం పని చాలా బాగా పనిచేస్తాయి అమ్మా ఇవి అదే తీసుకోలేను నేను తీసుకోవాలని ఉన్నది నేను అపాయింట్మెంట్ తో అన్ని మానేసి మొత్తం విభూదేనండి నాకు విభూదే పని చేస్తున్నా దానికి మించిన వైద్యం ఏముందమ్మా విభూదికి మించింది ఏం లేదు మందులాగానే కలిపి నీళ్ళ కలిపి తాగుతున్నా మొత్తం అదే పని చేస్తుంది నాకు ఇప్పుడు బాబాదే మొత్తం ఆయనే వైద్యం చేస్తున్నాడు ఆయనే వైద్యం చేస్తున్నామ్మా మీకు ఇంకా ఇంకేం కావాలి ఇక అంతే అనుకుంటున్నా బాబాకే పొద్దున్న లేచి బాబాకే మొక్కుతున్నా చేస్తున్నా అన్ని బాబాతోనే ఇవన్నీ చాలా అంటే చాలా పని చేస్తున్నాయి బాణలింగాల సంగతే కనుక్కుందాము అని అనుకున్నా తప్పకుండా అమ్మా మీ నెంబర్ ఇప్పుడు మా వాళ్ళు రాసుకుంటారు కదా నేను ఫోన్ చేసి మళ్ళీ మీకు చెప్తాను నేను పంపిస్తాలే అమ్మా ఇంటికి సరే సాయిరామ్ చాలా సంతోషం అమ్మ ఈరోజు మాట్లాడడం ఎందుకంటే
సాయిబాబా సచ్చరితకు సంబంధించి ఒక ఉత్సవం మేలో చేసినప్పుడు అసలు లేవలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నామే ఆ ప్రోగ్రాం చూడాలని అక్కడికి రావడం జరిగింది చక్కగా చూసి ఎంతో ఆనందించి ఆ రోజు వెళ్ళింది నేను ఆ రోజు మనస్ఫూర్తిగా కోరుకున్న ఈ తల్లి మంచిగా ఆరోగ్యంగా ఉండి మళ్ళీ చాలా కార్యక్రమాల్లో పాల్గొనాలి చక్కగా ఉండాలని చెప్పి ఆ రోజు మేమందరం మనస్ఫూర్తిగా కోరుకున్నాము ఇప్పుడు ఇంకో సాయి బంధువు లైన్ లో ఉన్నారు వారితో మాట్లాడదాం సాయిరామ్ అండి సాయిరామ్ సార్ బాగున్నారా సార్ మీరు ఆ బాగున్నా సంతోష్ గారు చెప్పండి సంతోష్ గారు మళ్ళా మొన్న తీసుకున్నట్టున్నారు కదా మీరు బాణలింగాలు మళ్ళీ మళ్ళీ ఒక శుభవార్త వినబోతున్నాం అన్నమాట అయితే అది పెట్టుకుంటే ఇంట్లో ప్రశాంతంగా మనకి ఇంట్లో ముందు అవ్వకుండా చాలా బాగుంది సార్ ఆ ప్రాబ్లమ్స్ ఈజీగా సాల్వ్ అవుతున్నాయి సార్ పిల్లలు ఆరోగ్యం అంతా బాగుంది సార్ ఇంట్లో లో మొన్న మీకు ఇలాంటిదే కదా మంచి బాండింగ్ ఒకటి పంపించాను మీకు చక్కగా ఎలా మీరు కోరుకున్నట్టే వచ్చింది అది మరి అయితే మొత్తం మీద మళ్ళా ఏదో శుభవార్త వినబోతున్నాం అనమాట షాప్ ఎట్లా నడుస్తుందమ్మా బాగుందా ఇప్పుడు షాప్ లో బాగుంది సార్ సర్వీస్ సార్ ఇప్పుడు వేరే వాళ్ళు తీసుకుంటున్నారు వాళ్ళు కూడా ఇచ్చేలాగా తీసుకుంటున్నారు కాల్ చేసి ఆర్డర్ చేయించారు సార్ చెప్పండి అమ్మా ఎందుకంటే ఇంకా మన దగ్గర తక్కువగా ఉన్నాయి కేవలం నాకు తెలిసి మళ్ళీ రేపటితో అయిపోవచ్చు అనమాట ఇవి రేపు సోమవారం కదా మళ్ళీ కొన్ని పంపించారు వాళ్ళు కాబట్టి రేపు వీలైతే ఫోన్ చేయండి రేపు పంపిస్తాను చాలా సంతోషం అమ్మా నిజంగా ఏం లేదు మీరు అందరూ చాలా పరిపూర్ణమైనటువంటి విశ్వాసంతో వాటిని అర్చిస్తున్నారు కాబట్టి ఆ విధంగా నాకు అనుభవం కలిగింది కాబట్టి నా వేరే వాళ్ళకి కూడా నాకు ఇలా జరిగిందని చెప్పి మరి చెప్తున్నాను సరైన ముందుకు వస్తే నేను మీకు ఆర్డర్ చేస్తాను తీసుకుంటాం సార్ మా ఇంట్లో ఆల్రెడీ చాలా మంది తీసుకున్నాను నేను తీసుకున్నాక మమ్మీ వాళ్ళ అక్క వాళ్ళు పెద్ద అందరు తీసుకున్నారు చాలా తీసుకున్నారు వేరే వాళ్ళకి చెప్పాను సరే అన్నారు కాల్ చేసి చెప్తాను సార్ మీకు తప్పకుండా అమ్మా చాలా సంతోషం సాయిరామ్ ఇంకొక సాయి బంధువు లైన్ లో ఉన్నారు వారితో మాట్లాడదాం సాయిరామ్ అండి సాయిరామ్ అండి అమ్మా మీ పేరు నా పేరు జాస్నవి జాస్నవి చెప్పండి అమ్మా ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు ఇక్కడ మేము అల్వాల్ నుంచి మాట్లాడుతున్నాము మా మమ్మీ కూడా బాణలింగం ఇంకా రత్నలింగం తీసుకున్నారు మా మమ్మీ చాలా మెడిటేషన్ చేస్తారు సో తన అనుభవాలు చెప్పుకుంటారంట తప్పకుండా ఇవ్వండి అమ్మా హలో ఉన్నారా ఉన్నానమ్మా ఇవ్వండి టీవీ చూడకుండా మాట్లాడండి ఆవిడ కన్ఫ్యూజ్ అయిపోయి ఫోన్ పెట్టేశారు చాలా మందికి రత్నలింగాల వల్ల ఏంటంటే ఆ ధ్యానం వల్ల ఎంత మనశ్శాంతి ఎంత ప్రశాంతత వస్తుందంటే ఆ కాస్మిక్ ఎనర్జీ అనేది ఆ విధంగా ఉంటుందన్నమాట ఆ ఎనర్జీ ద్వారానే మనం చక్కగా వాటిని ధ్యానించుకోవడం ఎంతో మందికి ధ్యానం కుదరనటువంటి వారికి చాలా మందికి మంచి ధ్యానం కుదిరింది ఎందుకంటే నిన్ననే నాకు నాంపల్లి నుంచి ఒక మిత్రుడు సాయి మిత్రుడు ఒక ఇతను ఫోన్ చేసి రత్నలింగం తీసుకున్నాడు ఆయనకు ధ్యానం క్లాస్కి వెళ్ళే అలవాటు ఉందట ఆ ధ్యానం క్లాస్కి వెళ్ళినప్పుడు ఒక నెల రెండు నెలల నుంచి ఎప్పుడు చికాకు అసలు స్థిమితంగా కూర్చోలేకపోవడం అలాంటివి జరుగుతుందట ఈ రత్నలింగం తీసుకున్న తర్వాత క్లాస్ కాకుండా ఇంట్లో కూర్చొని తను ధ్యానం చేస్తే ఒక అద్భుతమైనటువంటి స్థితిలోకి వెళ్ళిపోయాడట అసలు ఏమి ఆ మొత్తం చుట్టూ ఏముంది ఏమి లేదన్నటువంటి ఒక ఆత్మస్థితి అంటారు కదా ఇంకా మనకు ఆత్మ తప్ప ఈ ప్రపంచంలో ఏది లేదు అన్నటువంటి ఒక ప్రశాంతమైనటువంటి స్థితిలోకి ఒక అలౌకికమైనటువంటి స్థితిలోకి వెళ్ళారట నాకు చాలా చక్కటి అనుభవం కలిగిందండి ఈ ధ్యానం ద్వారా అని చెప్పడం జరిగింది కాబట్టి ఇవి మనకు చాలా పరిమిత సంఖ్యలో ఉన్నాయి రేపు
సోమవారం కాబట్టి చాలా మంది వచ్చి తీసుకెళ్తా అన్నారు. దాదాపు ఈ ఇప్పటికి అయిపోవచ్చు. ఐ థింక్ ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఈరోజు మనం చెప్పదలుచుకుంది, ఎక్కడైతే మనం ఇది కపిలాష్ దగ్గరలో ఉన్నటువంటి డంకనాల్ అనేటువంటి దత్తాత్రేయ సాయాశ్రమం ఉందో వారు శివరాత్రి రోజు ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఎందుకంటే వాళ్ళ దగ్గర బాణలింగాలు వాళ్ళ దగ్గర ఉన్నాయి కాబట్టి మనం ఎవరైనా సరే మన గోత్రనామాలు మన పేర్లు వారికి పంపించగలిగితే వారు మన పేరు మీద మన గోత్రం పేరు మీద మన కుటుంబ సభ్యుల పేరు మీద 1001 లింగాలతోటి అర్చన శివలింగం 1001 బాణలింగాలతోటి ఆ రోజు శివుడికి అభిషేకం చేస్తారు. కాబట్టి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోదలిచినటువంటి వాళ్ళకు సాయి టీవీ కింద స్కోల్ అవుతున్నటువంటి 9133338197 కానీ 9133338196 కానీ ఫోన్ చేసి మీ యొక్క పేర్లను నమోదు చేసుకోవచ్చు. మీ యొక్క పేర్లను నమోదు చేసుకొని వారు చెప్పేటువంటి రుసుము చెల్లిస్తే మీ పేరు మీద అక్కడ 1001 బాణలింగాలతోటి మీకు అక్కడ మీ పేరు మీద అభిషేకం చేయబడుతుంది. అభిషేకం చేసిన తర్వాత ఆ 1001 బాణలింగాలో నుంచి మీకు ఒక బాణలింగం వారు అక్కడి నుంచి పంపేయడం జరుగుతుంది. మీ పేరు దానిపైన చేసినటువంటి ఆ యొక్క రిసీటు ఆ ఫొటోస్ కూడా మీకు వాట్సాప్లో వాళ్ళు పంపడం జరుగుతుంది. కాబట్టి దీనికోసం నమోదు చేసుకోవాల్సినటువంటి వాళ్ళు, ఎందుకంటే శివరాత్రి శివుడికి మనం మామూలుగా పాలతోటి లేకపోతే నీటితోటో పంచామృతాలతో అభిషేకం చేస్తేనే ఎంతో సంతోషిస్తాడు. అలాంటిది 1001 బాణలింగాలతోటి నర్మదాలో ఉన్నటువంటి నర్మదా నది గర్భంలో పవిత్రంగా ఇన్ని రోజులు ఆ నదీ గర్భంలో ఉన్నటువంటి ఈ యొక్క బాణలింగాలతోటి అభిషేకం చేస్తే శివుడు మనకు కోరిన దానికన్నా కొన్ని వందల రెట్లు మనకు ఎక్కువగా ఇస్తాడు. కాబట్టి ఈ యొక్క మహాభిషేకానికి ఎవరైతే ముందుకొస్తారో వారు తమ పేర్లను నమోదు చేసుకోండి. నమోదు చేసుకుంటే మీరు వివరాలన్నీ కూడా ఈ 2 రోజుల్లో దాదాపు మంగళవారం లోపు వారికి పంపించాల్సి ఉంటుంది. కాబట్టి మీరు మీ పేర్లను నమోదు చేసుకోండి. మళ్ళీ రేపటి కార్యక్రమంలో కలుద్దాం. అప్పటి వరకు సెలవు. నమస్కారం.